నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సుజాత. ఏం చేస్తారమ్మ మీరు? ఏం చేయండి, ఇంట్లోనే ఉంటాను. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయి 9 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది డెవలప్మెంట్? మంచి వేసు. రోడ్లు కానీ మాకు, డ్రైనేజ్ కానీ, నల్లలు కానీ, సుధీర్ రెడ్డి అని వేసినాయి ఇవన్నీ మాకు. ఏం లేకుండా ఒకప్పుడు, ఇప్పుడు అన్ని బాగా వేసిండు, మంచిగా వేస్తుండు, అన్ని పనులు అందుబాటులో ఉంటాడు మాకు. ఎట్లున్నాయమ్మా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచి సదుపాయం? పోయినాయి అన్న కానీ ఫోన్ చేయగానే పంపించేస్తాడు. మోరీలు డ్రైనేజీలు పోయినాయి, ఇట్లా పొంగుతున్నాయి, చేస్తున్నాయి అన్నా కానీ వెంటనే పంపిస్తాడు, చేపిస్తాడు. అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, చేపిస్తాడు. మరి గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా మీకు? వస్తున్నాయి. పెళ్ళిళ్ళు అయినప్పుడు పిల్లలకు లక్ష్మి, కళ్యాణ లక్ష్మి కావచ్చు, బియ్యం కానీ, పెన్షన్లు కానీ 24 గంటలు కరెంట్ ఇస్తారు. 24 గంటలు కరెంట్ వస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది అమ్మ, వచ్చే నెల ఎలక్షన్ కూడా ఉంది, ఎట్లా ఉండబోతుంది? గెలుస్తాడు, గెలిపించుకుంటాం మేము సుధీర్ అన్న. గెలిపించుకొని మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది? అయ్యే అవకాశం కూడా అయితే. మరి కేసీఆర్ గారు 3వ సారి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉంది. ఓకే ఓకే అమ్మ, థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రాజారాం రెడ్డి అండి. ఏం చేస్తారు? నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. ఎట్లుంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం 9 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది తెలంగాణలో డెవలప్మెంట్? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మాకు సుధీర్ అన్న వచ్చినాక చాలా డెవలప్మెంట్ అయిందండి. ఇప్పుడు సుధీర్ అన్న ప్రస్తుతం రైల్వే నర్సు సుధీర్ అన్న వచ్చిన తర్వాత మాకు రోడ్స్ కానీ ఫస్ట్ మాకు వాటర్ ఇచ్చింది ఆయననండి. దాదాపు 1.5 కోట్ల ఎక్స్ట్రా మేము కట్టేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ప్రత్యేకించి మూసే పక్కన ఉన్నది కాబట్టి ఆయనే మాకు అది ఇచ్చాడండి. వాటర్ సిస్టమ్ ఇచ్చింది ఆయననేనండి ఫస్ట్. అసలు కట్టాల్సింది మా ఫండ్ తరపున, మా కాలనీ తరపున అప్పుడు ఏం లేవండి, 10 ఇండ్లు ఉండే. ఆ 10 ఇండ్లు చూసుకొని మా దగ్గర మా ఫండ్ లేదని చెప్తే అన్న వెళ్ళి ప్రత్యేకించి మన ఫైల్ తీసుకొని ఇది వాటర్ సిస్టమ్ వేయించాడు. ఆయన డ్రైనేజ్ సిస్టమ్ మాకు అన్నని వేయించాడు. ఆయన మొన్న రీసెంట్లీ మాకు 42 లక్షలు పెట్టేసి మాకు మొన్న రీసెంట్లీ మాకు రోడ్స్ కూడా ఇచ్చాడండి. చాలా బాగా చేస్తాడు, చాలా బాగుంది. సుధీర్ రెడ్డి గారు స్థానికంగా వచ్చే సమస్యలు తెలుసుకోవడం కానీ పక్క వస్తాడండి మా దగ్గరికి. మాకు వాకింగ్ అని మార్నింగ్ వాక్ అని వచ్చేవాడు. మార్నింగ్ వాక్ 3 టైమ్స్ వచ్చాడు, మొన్న కూడా వచ్చిపోయాడు. మా దగ్గర గణేష్ పెట్టినప్పుడు కూడా మొన్న కూడా వచ్చాడు, చాలా బాగా చేస్తాడు. చూస్తున్నామండి మేము ఆల్రెడీ, మాకు మొన్న ఫోల్స్ కూడా ఇచ్చాడండి సబ్మిటేషన్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు అందుతున్నాయి? అందరికీ అందుతున్నాయండి. ఏదో ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒకటి అందుతుందండి, అది మాత్రం చెప్పగలుగుతాం. ఏదో ఒకటి ప్రస్తుతం ఆసర పెన్షన్ కానీ, లేకపోతే మన ఏది బీసీ కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ఏదైనా వస్తుందండి. ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు బాగానే ఉన్నాయండి, ఆంధ్ర కన్నా ఏపీ కన్నా చాలా బాగుందండి. దట్ ఇస్ గుడ్. మరి ఇప్పుడు వచ్చే నెల ఎలక్షన్ కూడా ఉంది, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? దిస్ గుడ్ అంటే 100% మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, అది మాత్రం చెప్పగలుగుతాం. 100% మీ సుధీర్ రెడ్డి గారిని కూడా ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీని గిఫ్ట్గా ఇచ్చి ఆయన మినిస్టర్గా చేసుకునే అవకాశం? మినిస్టర్ మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అండి. మినిస్టర్ వస్తే మాకు ఇంకా ఫండ్స్ వస్తాయి, మాకు ఇంకా వేరే డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తుందండి. అదైతే మేము 100% ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అండి. చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి మాకు. 100% అన్న వస్తే అన్నకి ఈసారి కంపల్సరీ మంత్రివర్గంలో సీట్ ఇస్తారని అనుకుంటున్నాం అండి. 100% థ్యాంక్ యూ.